అద్భుత లోకాన్ని తలపించే అక్వేరియంలో అంటే ఎవరికి మక్కువ ఉండదు. ఇక వాటిలో తిరిగే బుల్లి బుల్లి చేప పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అందుకే అక్వేరియం ప్రియులను ఆకట్టుకునేందుకు, కొత్త రకాల చేపలను పరిచయం చేసేందుకు తైవాన్లో అంతర్జాతీయ ప్రదర్శనే నిర్వహిస్తుంటారు. అక్వేరియం చూస్తే అద్భుత లోకాన్ని చూసినట్టే ఉంటుంది. అందులో తిరుగులేదన్నట్లు ఈదులాడే బుల్లి బుల్లి చేపల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. వాటి అందమే అంత. తమ లేబొరేటరీస్ లో ప్రాణం పోసుకున్న కొత్త చేపలను పరిచయం చేయడాన్ని తైవాన్ సైంటిస్టులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. రంగురంగుల చేప పిల్లలను ఇష్టపడేవారు అధికమే. మార్కెట్లోకి ఏ కొత్త రకం వచ్చినా తమ అక్వేరియంలో ఉండాల్సిందే అనుకునే వారికి కొదవలేదు. అందుకే వీరు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, శాస్త్ర పరిజ్ఞానాన్ని విస్తరిస్తూ బయోజెనెటిక్ ఇంజనీర్లు కొత్త రంగు చేపలను సృష్టించారు. రెయిన్బో, నియాన్ పింక్ రంగుల్లో శాస్త్రవేత్తలు కొత్త చేపలను ఆవిష్కరించారు. గులాబీ అందాన్ని సంతరించుకున్న వీటికి పింక్ ప్రిన్సెస్, పింక్ ఏంజిల్స్ అంటూ ముద్దు పేర్లు కూడా పెట్టారు. పింక్ కలర్లోనే కాదు, రెయిన్బో వెరైటీలో వివిధ వర్ణాలతో చీకట్లోనూ మెరిసిపోయే చేపలను సృష్టించారు శాస్త్రవేత్తలు. జెనెటిక్ ప్రయోగాలతో జీవం పోసుకున్న కొత్త చేపలపై అక్వేరియం ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పింక్ వెరైటీల కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త రకం చేపలపై మరిన్ని ప్రయోగాలు చేసి అప్పుడు మార్కెట్ చేస్తామని తెలిపారు.